జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల ముప్పై తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా నవగ్రహాల్లో ఒక గ్రహానికి సంబంధించిన ఒక ప్రత్యేక గ్రహస్థితి చోటు చేసుకోబోతోంది ఖగోళంలో ఆ ప్రత్యేక గ్రహస్థితి అందరి కర్మకారకుడైన శనేశ్వరుడు వల్ల ఏర్పడుతూ ఉంది వక్రిస్తూ ఉన్నాడు ముప్పైయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు వక్రగతిలో ఆయన ఉంటున్నాడు వక్రగతిలో ఆయన ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా లేదా ఏదైనా విషయంలో జాగ్రత్తలు సూచిస్తుందా ఇలాంటి తదితర విషయాలన్నీ కూడా ఒక అంద మేజర్ ప్లానెట్స్ని మనం కన్సన్ట్రేషన్లో తీసుకుంటాం ఇప్పుడు శనేశ్వరుడు కానివ్వండి గురుదేవుడు కానివ్వండి రాహుకేతు దేవుళ్ళు కానివ్వండి వీళ్ళు నలుగురు ఏదన్నా ప్రత్యేక గ్రహస్థిత అంటే ఇప్పుడు శనీశ్వరుడు గురు భగవానుడు వక్రంలో వెళ్ళిన రాసులు మారిన రాహు శని రాహు శనికేతులు వీళ్ళిద్దరూ రాసులు మారినా కూడా డెఫినెట్గా అదొక ప్రత్యేక ఇంపాక్ట్ ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాన్ని వాళ్ళకి కూడా ఉంటుంది అసలు ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం చూద్దాము ద్వాదశ రాసుల వాళ్ళకి అసలు శనీశ్వరుడు వక్రగతిలో ఉంటూ ఏ ఏ విధమైన స్పెషల్ సిగ్నిఫికెన్స్ని సూచిస్తున్నాడు ఈ విషయాన్ని ముందు మనం ఒక్కసారి చూద్దాము కుంభరాశిలో ఉండి స్వస్థానుగతుడైన శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు ఈ వక్రగతి ఆయనకి అంటే ఈ రెండున్నర సంవత్సరాలు ఆయన ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు ఇది మనందరికీ తెలిసిందే రెండున్నర సంవత్సరాల్లో ఆయన ఇవ్వాల్సినవి ఏదన్నా గుడ్ కర్మాస్ కానీ బ్యాడ్ కర్మాస్ కానీ జన్ జనరల్గా అయితే జన్మజాతకున్న ఏదైనా గ్రహం వక్రించి ఉంది అంటే పాస్ట్ లైఫ్లో ఏదైనా ఒక పని సగళ్లను ఆపేసామని కానండి లేదన్నా ఒక ఏదైనా ఒక డిజైర్ ఫుల్ఫిల్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ గ్రహం వక్రగతిలోకి వెళ్తుంది ఇది మనకి పరాసర సంహితలో ఉంది అయితే గోచారంలో మరి వక్రగతిలోకి వెళ్తున్నప్పుడు ఏది ఇది వర్తమానం కదా మరి అంటే భవిష్యత్తు కాలం కదా వర్తమానం మనకి జరగబోయేది కదా సో ఇందులో శనైశ్వరుడు వక్రగతిలోకి వెళుతూ ఏ రకమైన ఇండికేషన్స్ని ద్వాదశ రాస్త్రు వాళ్ళకి ఇస్తున్నారు ఆయన ఎవరికైనా ఇప్పుడు కొన్ని రాసులు వాళ్ళకి ఆయన ప్రతికూలంగా ఉంటాడు కొన్ని లగ్నాలు వాళ్ళకి ఆయన ప్రతికూలంగా ఉంటాడు ఆయన సవ్యగతిలో ఉన్నప్పుడు ఆ రాసులు ఆ లగ్నాల వాళ్ళకి ఆయన కొన్ని కొన్ని మహాదశలు జరుగుతున్న వాళ్ళకి కూడా ఆయన కొన్ని ప్రతికూల పరిస్థితులను ఇస్తూ ఉంటాడు అలా ఇచ్చే పరిస్థితుల్లో ఆయన కొన్ని కొన్ని మంచి మంచి చేయడానికి ఆయన వెనక్కి రావడం జరుగుతుంది ఎవరు ఆ రాసుల వాళ్ళ ఆ లగ్నాల వాళ్ళంటే మేషరాశి వాళ్ళకి అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి మేషవృచ్చికసుల్లో పుట్టిన వృచ్చిక లగ్నాల్లో పుట్టిన ప్రత్యేకించి శనేశ్వరుడు గోచారంలో కొన్ని కొన్నిసార్లు సవ్యగతిలో ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా విపరీతమైన ఫలితాలు వస్తాయంటే మళ్ళీ దేన్ని కూడా జడ్జిమెంటల్గా చెప్పకూడదు మీ జన్మజాతకంలో శనైవరుడు బలం బాగా ఉంటే ఈ పాయింట్ చాలా వరకు నగేట్ అయిపోతుంది జ బలం అంటే మేష వృచ్చక మేష మేషవృచ్చిక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి శనైశ్వరుడు బలం ఉంటే పర్వాలేదు ఆయన సవ్యగతిలో ఉన్న ఓ ఇబ్బంది పెట్టాడు ఆయన అపసవ్య మార్గాల్లో వెళ్తున్నప్పుడు రెట్రోగ్రేట్లో ఉన్నప్పుడు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాడు కుజమహాదశ ఎవరికైనా ఇప్పుడు మంగళ దశ ఎవరికైనా జరుగుతూ ఉందనుకోండి వాళ్ళకి కూడా సవ్యదశలో ఉన్నప్పుడు ఆయన సవ్యంగా సంచారం చేస్తున్నప్పుడు ఓకే ఆయన మీ జన్మజాతకంలో శనేశ్వరుడు బలం ఉంటే ఇబ్బంది పెట్టడు అలాగనే పూర్తిగా మంచి కూడా చేయడు కానీ ఒకరి గతిలో వెళ్ళేప్పుడు మీకు ఒకవేళ మంగళ దశ జరుగుతూ ఉందనుకోండి చాలా మంచి ఫలితాన్ని శుభ శుభ ఫలితాన్ని ఇస్తాడు ఆయన సో ఇప్పుడు ఇంకొక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పాలి ఇక్కడ మీకు మీరు పుట్టినప్పుడు కనుక మీ మీకు జన్మ జన్మశనిలో పుట్టిన లేదా ఏలినా శనిలో పుట్టిన అష్టమ శనిలో పుట్టిన అర్ధాష్టమ శనిలో పుట్టినా కూడా ఈ ట్రాన్జిట్ మంచి మంచిగా చేస్తున్నాను అంటే ఆయన ఇప్పుడు అష్టమ శ్రేణి అర్ధాష్టమ శ్రేణి వెళ్ళిన శని మంచి రిజల్ట్స్ వేస్తుంది ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు ఇంకా మంచి రిజల్ట్స్ వస్తుంది అదే మీరు మేష వృచ్చిక రాసి లగ్నాల్లో పుట్టి ఈ ప్రత్యేకించి వృచ్చిక రాసి వాళ్ళకి ఇప్పుడు అర్ధాష్టమ శ్రేణి ఉంది ఈ వక్రంలో వెళ్ళండి ఈ ఈ పర్టికులర్ పీరియడ్ మీకు చాలా మంచి జరుగుతుంది ఏదైనా పనులు పెండింగ్ ఉండి అవ్వకపోతే అవన్నీ జరుగుతాయి అవన్నీ నేను రాసులు వారీగా చెప్తాను బట్ జనరల్గా అవుట్లుక్ ఇస్తున్నాను ఇది ఒకటి ఉంటుంది సెకండ్ మీరు అసలు ఎలా తెలుసుకోవాలి మీరు పుట్టింది గోచారం మీరు పుట్టినప్పుడు అష్టమి శనిలో పుట్టారా అర్ధాష్టమి శనిలో పుట్టారా ఏలినాడు శనిలో పుట్టారా సహజంగా ఒక రఫ్ ఐడియా ఎంత జన్మజాతకం తెలిసినా తెలియకపోయినా ఒక రఫ్ ఐడియా అయితే మీకు ఉంటుంది కదా మీరు ఏ టైంలో ఏ ఇయర్లో పుట్టారన్న రఫ్ ఐడియా ఉంటుంది కదా ఒకసారి గూగుల్ చేయండి మీరు పుట్టినప్పుడు మీ రాసి వాళ్ళకి ఏలినర్ శని జరుగుతున్నా అష్టమ శ్రేణి జరుగుతున్నా అర్ధాష్టమ శ్రేణి జరుగుతుందా అది ఒకసారి చూస్తే మీకు అసలు గోచారంలో శనేశ్వరుడు మీకు అష్టమ శ్రీ అర్ధాష్టమ శ్రేణి ఏలినర్ శనిలో ఉంటే మీరు పుట్టడం కూడా అలా పుట్టితే కనుక చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు సో కర్మకారకుడైన శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ అందులో దశ లాభస్థానంలో ఉంటూ ఆయన వక్రగతిలోకి వెళ్తున్నాడు అంటే దశమ దశమస్థానం మకర రాశి వైపు వెళ్తూ ఉన్నాడు లాభస్థానంలో ఉంటూ దశమ కర్మస్థానం వైపు దశమస్థానం అంటే కర్మస్థానం కర్మస్థానం వైపు ఆయన వక్రగతిలోకి వెళ్ళడం ఇప్పుడు ఒక్కొక్కరికి విడివిడిగా మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అన్న విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం లాభస్థానంలో ఉంటూ వక్ర వక్రము అంటే ఆయన పదవ స్థానంలోకి వెళ్తున్నారు తర్ ద్వాదశ రాసుల వాళ్ళకి మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఏదో ఒక యోగ్యతను అంటే మీ యోగ్యతను అనుసరించి ఏదో ఒక మంచి మార్పు ఆయన తెచ్చిపెడతారు ఇప్పుడు అందరూ చాలామంది మనకి కొంత పాపులేషన్ను వర్కింగ్లో ఉంటారు కొంత పాపులేషన్ బిజినెస్ చేస్తూ ఉంటారు కొంత పాపులేషన్ ఫ్రీలాన్స్ వర్క్ చేస్తూ ఉంటారు మీ అందరికీ ఓకే ఏదో ఒక మీ యోగ్యతను అనుసరించి మీకు తగు ఫలితాలను ఆయన లాభస్థానంలో వక్రిస్తూ మీకు ప్రసాదిస్తాడు అయితే ఇప్పుడు కొంతమంది గృహిణీలు ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు మరి వీళ్ళ మాట ఏంటి చక్కగా గృహిణులుగా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళని నిర్వర్తిస్తూ ఉంటారు అలాగే సీనియర్ సిటిజన్స్ ఉంటారు మరి వీళ్ళకి ఆయన అపసవ్య మార్గంలో వెళ్తూ ఏం చేస్తారంటే సొసైటీలో మీకు ఒక మంచి పలుకుబడిని ఉన్నతిని అందరూ మిమ్మల్ని గుర్తించడము అందరితోటి మంచి రిలేషన్ ఉండడము అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి గోచారంలో మీకు వచ్చింది కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక ప్లేస్ జరుగుతుంది సో మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు సపోజ్ ఆడవాళ్ళు గృహిణిలో అనుకోండి మీ మీ శ్రీవారు వర్కింగ్ అయితే వారికి కలిసి వస్తే మరి అవంతా మీకే కదండి మీకు మీ పిల్లలకే కదా సో మీ కుటుంబం వరకే కాబట్టి అలా మీకు సంతోషము సౌభాగ్యము చేకూరుతుంది అదే సీనియర్ సిటిజన్స్ అనుకోండి మీ పిల్లలు వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించారు అనుకోండి తల్లిదండ్రులు పిల్లలు బాగా రాణిస్తుంటే అందరికంటే ఎక్కువ ఆనందించే ఎక్కువగా ఆనందించే వాళ్ళలో ఫస్ట్ నిస్సందేహంగా తల్లిదండ్రులే ఉంటారు ఎవరికైనా అది మీకు సంతోషదాయకమే కదా ఇలా మీకు గృహిణులకే కావచ్చు సీనియర్ సిటిజన్స్కే కావచ్చు ఇలా మన ఫలితాలను అప్లికేబిలిటీ చేసుకోవాలి అలా ఉద్యోగం కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు వ్యాపారము స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి వాళ్ళకి చేసిన బిజినెస్ కలిసి రాక నైరాశ్యంతో ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా ఆ శనేశ్వరుడు ఏదో ఒక మంచి మార్పు తేబోతో ఉన్నాడు అవేంటో మీ రాశుల వారిగా ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి మీరు మకర రాశిలో పుట్టినా మకర లగ్నంలో పుట్టినా కూడా ఈ శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ మీకు ఎలాంటి అనుకూలతల్ని ప్రసాదిస్తున్నాడు మీ రాష్ట్రాధిపతి కాబట్టి డెఫినెట్గా అనుకూల ఫలితాలే ఉంటాయి మీకు ఏలినర్స్ అయినా ఉన్నా కూడా అనుకూల ఫలితాలే ఉంటాయి అయితే ఏ ఏ విషయంలో ప్రత్యేకించి అనుకూలతల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఇప్పుడు అని కాబట్టి కొంచెం అనుకూలంగానే ఉంది మీకు అతను ఆయన ఒక్కరి గతిలోకి రావడం పూర్తిగా అనుకూలం కాదు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక క్యాన్సిలేషన్ పాయింట్ మీకు కనుక మంగళ దశ జరుగుతూ ఉంటే ఈ ట్రాన్సెట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక విషయం నేను ప్రత్యేకించి చెప్పాలి మీకు మంగళ దశ జరుగుతూ ఉంటే మీకు నర్స్ అని మొదలైంది మొదలుకొని రచ్చ రచ జీవితంలో చూస్తారు మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఒకటి కాదు రెండు కాదు మీకు మంగళ దశ జరుగుతూ ఉంటే ప్రత్యేకించి మంగళదశ చంద్రమహాదశ ఈ రెండు దశలు జరుగుతూ ఉంటే సూర్యమహాదశ ఈ మూడు మహాదశలు కనుక మీరు దశల్లో ఉన్న అంతర్దశల్లో ఉన్న చాలా ఇబ్బందులు పడతారు మీరు అయితే ఇప్పుడు దాని నుంచి ఊరట పడుతారు అంటే అందరికీ ఈ పాయింట్ వర్తించదు చంద్రమహాదశ మంగళ దశ సూర్యమహాదశ ఈ మూడు దశ అంతర్దశలు ఎవరైనా ఉంటే కనుక మీకు ఎలినర్స్ అని మామూలుగా అయితే యోగించేది అంటే ఇబ్బంది అయితే పెట్టదు కానీ ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు ఒకవాడు మీరు ఈ దశ విదశల్లో అంతర్దశల్లో ఉంటే కనుక ఇది మీకు చాలా మంచిది ఈ ట్రాన్జిట్ ఆయన ఒకరగతిలోకి వెళ్ళడం అనేది మంచిది అలా కాకపోయినా మీకు అసలు అవేం తెలియదు అని అనుకుంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ చేసుకోండి అసలు మీకు ఎలా ఉంటుంది ఓవరాల్గా మకర రాశిలో పుట్టిన వాళ్ళకి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి అన్న విషయం మనం చూస్తే కనుక మొదటగా అసలు అనుకూలతలు ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయో చూద్దాము అనుకూలతలు వచ్చేసేసి మీకు కుటుంబ పరంగా అనుకూలతలు ఉన్నాయండి చాలా అనుకూలతలు ఉన్నాయి కుటుంబ పరంగా అంటే కుటుంబ పరంగా అనుకూలతలు ఏంటి మీరు ఒక మంచి అద్దింటి కోసం చూస్తుంటే చక్కటి వాస్తుకల సోబిల్ల అద్దిల్లు మీకు దొరుకుతుంది అంటే మీకు అప్పుడు ఒక్కొక్కసారి కాంప్రమైజే వెళ్ళిపోతారు ఉన్నా లేకపోయినా సరే టైంకి మారాలి అని చెప్పేసేసి స్థలం మార్పు కూడా సూచిస్తుంది బట్ మంచి మంచి లక్ష్మీ కటాక్షం ఉన్న ఇంట్లోకే వెళ్తారు ఏదైనా మీరు ప్రాపర్టీ కొనాలని అనుకుంటే ఆ ప్రాపర్టీ కొనడానికి కూడా అనుకూలతలు మీకు సూచిస్తూ ఉన్నాయి ఇది ఒకటి ఇది ఒక ఫలితము ఒక ప్లస్ పాజిటివ్ ఫలితము అలాగే ఇంకొకటి మీరు మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యల నుంచి నెమ్మది నెమ్మదిగా బయటపడటానికి చాలా చక్కగా ఉపకరిస్తూ ఉన్నాడు ఇప్పుడు మీకు పై అధికారులతోటి ఏమన్నా క్లాషెస్ ఇలాంటివి ఉంటే అంటే అంటే కొంచెం అధికారులతో చిక్కులు మనస్పర్ధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఉద్యోగస్తులు అయితే దాని నుంచి ఇప్పుడు బయటపడతారు అధికారులు మిమ్మల్ని ట్రూగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు ఇది ఒకటి అలాగే మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వాటి నుంచి బయటపడతారు ఒక అనుకూల అంశము తండ్రి గారు తండ్రి సమానమైన వాళ్ళకి కూడా ఇప్పుడు మీ గతిని అనుసరించి చాలా మంచి శుభ సమయంగా గోచరిస్తుంది మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా మంచి బ్లిస్ పీరియడ్ అని చెప్పాలండి ఆ ఫైనాన్షియల్గా భగవంతుడి ఆశీర్వాదాన్ని మీరు అందుకునే శుభ సమయం ఇది ఆ ఫైనాన్షియల్గా చాలా మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మకర రాశిలో పుట్టిన వాళ్ళకి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇవి ఆయన ఆయన ప్రసాదించే అనుకూల అంశాలు అయితే ప్రతికూల అంశాలు ఏంటి ప్రతికూల అంశాలు ఏమైనా ఉన్నాయంటే ప్రతికూల అంశాలు ఆయన మీ రాశి మీరకే రాబోతున్నాడు మీ లగ్నం రాబోతూ ఉన్నాడు కాబట్టి మీకు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం ఏంటంటే ఎక్కువగా సర్వీస్లోకి ఎంగేజ్ అయ్యి ఉంటే మంచిది మీరు అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు సో అలా సర్వీస్లోకి ఎంగేజ్ అయ్యి ఉంటే మంచిది ఆయన ద్వితీయ స్థానంలోండి వక్రీస్తూ ఉన్నాడు కాబట్టి మాట మీ మాటని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి మీ మాట వల్లే మీకు సమస్యలు వస్తాయి తర్వాత మిమ్మల్ని కూడా మీరు తిట్టుకునే అవకాశం ఉంది అంతకు ఇంతకు పూర్వం జరిగిన విషయాలకు కూడా మీకు సమస్యలు వస్తాయి మా మీరు మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు మాట్లాడే మాటల వల్ల భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయి సో మీ మాట మూలకంగా మీకు ఇబ్బంది రాకుండా కొంచెం చూసుకోండి మాటను వీడేనంత వరకు పొదుపుగా వాడండి మీరు కనుక బాగా మంత్రానుష్ఠానం ఇలాంటివి చేయగలిగితే నాలుక మీద ఏదైనా దైవం యొక్క నామాన్ని మీరు కనుక పలకగలిగితే చాలా మంచిది అది మీకు ఇష్టదైవం ఏ దైవం అయినా సరే వీరైనంత వరకు ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ కాలాన్ని దైవంతో అనుసంధానం కాలమే దైవ స్వరూపం కదా సో కాలాన్ని దైవంతో అనుసంధానం చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు మనం ఏ పనిలో ఉన్నా సరే ఆ పని చేస్తూ భగవాన్ నామస్మరణ చేస్తూ ఉంటే చాలా జా బాగుంటుంది మీకు మాట మూలకంగా ఇబ్బందులన్నా వస్తాయి లేదా త్రోటికి సంబంధించింది టంగుకి సంబంధించిన ఇబ్బందులు అన్నా వస్తాయి ప్రత్యేకించి ఆరోగ్య సమస్యలు అయితే సూచించట్లేదు ద్వితీయ స్థానం వాక్ స్థానం కాబట్టి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా పొదుపుగా వాడుకోండి సో దాట్ ఏంటంటే శనైశ్వరుడు బ్లెస్సింగ్స్ మీకు ఇబ్బంది రాకుండా ఇది ఒక పారామీటర్లోనే మీకు ఇబ్బంది ఉంది కాబట్టి ఈ ఇబ్బంది రాకుండా మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది చూసారు కదండి మీ రాశి వాళ్ళకి శనేశ్వరుడు వక్రగతిలోకి వెళుతూ ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి శనిశ్వరుడు మీకు యోగించే స్థితిలో ఉన్నా యోగించే స్థితిలో లేకపోయినా సపోజ్ మీ మంగళదశ జరిగే జరిగే వాళ్ళకి మీకు శనిశ్వరుడు బలం బాగా జన్మజాతకంలో ఉంటే ఆయన సవ్యగతిలో ఉంటే పెద్దగా ఇబ్బంది పెట్టడు అపసవ్య మార్గంలో ఉంటే మటుకు మంచి ఫలితాన్ని ఇస్తాడు అలాగంటే మీకు మంగళ మహాదశ జరుగుతూ ఉన్న మంగళ అంతర్దశ జరుగుతూ ఉన్న ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది లేదా మీ జన్మజాతకంలో శనేశ్వరుడు మరియు మంగళ వీళ్ళిద్దరూ కలిసి కనుక ఉంటే అప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది ఆయన సవ్యగతిలో కంటే అపసవ్యగతిలో వెళ్ళినప్పుడే మంచి ఫలితాన్ని ఇస్తారు సో ఇవన్నీ అసలు తెలిసినా తెలియకపోయినా శనీశ్వరుడు అపసవ్యగతి మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టాలంటే అయితే ఇప్పుడు మనం ఏ పరిహారం చేయాలి నేను మొదట చెప్పినట్లు ఇప్పుడు కొంతమంది అను ఉద్యోగులు నిరుద్యోగులు ఉంటారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే వ్యాపారంలో అభివృద్ధి సరిగ్గా లేకుండా బాధపడుతూ ఉంటారు అంటే ఉద్యోగం చేస్తూ వాళ్ళ శ్రమను వాళ్ళ శ్రమని కూర్చి వాళ్ళ ఎఫర్ట్స్ని పెట్టే వాళ్ళు ఉంటారు వ్యాపారం చేస్తూ వాళ్ళ ఎఫర్ట్స్ని పెట్టి ఓకే వాళ్ళు ఉన్నంతలో సంతృప్తిగా ఉన్నవాళ్ళు ఉంటారు ప్రయత్నాలు సఫలీకృతం కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు ఆల్రెడీ మీరు వృత్తి వ్యాపారాల్లో ఉంటే అందులో కలిసి వచ్చే విధంగా శనీశ్వరుడు ఇప్పుడు తోడ్పాటునిస్తాడు పరిహారం చేసుకుంటే ఆయన వక్రగతిలో ఉన్నాడు కాబట్టి అలాగే నిరుద్యోగులకి ఇప్పుడు ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఉద్యోగం తొందరగా రావడానికి ఆయన అంటే తల్లికి తల్లిదండ్రులకు వచ్చినప్పుడే చంకెక్కాలి అన్నట్లు ఇప్పుడు ఆయన ఈ కరుణించే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి మా పరిహారాలు చేసుకోవడం వల్ల చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల వెంటనే ఆయన స్వ స్వతరంగా వరాల్ని ప్రసాదిస్తారు అది నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి అవుతుంది ఈ పరిహారము అలాగే ఇప్పుడు వ్యాపారం పెట్టి అస్సలు ముందుకు సాగాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ల్యాండ్ సేల్కి పెట్టి ముందుకు సాగాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా భూమి కొనాలి కొంతమంది డబ్బులు కట్టేసి ఉంటారు కానీ ఆ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ మటుకు పూర్తిగా కాదు అలా ఇబ్బంది వాళ్ళు ఉంటారు స్థలం లేదా ఇల్లు కొనుక్కోవాలనుకొని కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళంటే ఈ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళ వరకు మాత్రమే ఈ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా అవన్నీ సఫలీకృతం అవుతాయి ఇక ఇప్పుడు మనం పరిహారానికి వెళ్ళాము ఈ పరిహారం ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి కలిపి అందరికీ కలిపి ఒకటే పరిహారం ఉంటుంది ప్రతిరోజు భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టం చదవడం వినడం ఇది చేస్తే కనుక మన జీవితంలో ఉన్న కష్టాల నుంచి దుఃఖాల నుంచి భగవంతుడు కృష్ణ పరమాత్ముడు మనల్ని గట్టెక్కిస్తాడు ఈ గజేంద్ర మోక్షము మీరు చదవడం మీకు బాగా చదివే అలవాటు ఉన్న అయితే చదివేసుకోండి హాయిగా లేదా వినడానికైనా ప్రయత్నించండి ప్రతిరోజు కనీసం రోజు కుదరకపోయినా శనీశ్వరుడి వారమైన శనివారం అయినా సరే కనీసం వినడానికి ప్రయత్నించండి ఈ ఆపర్చునిటీ అస్సలు ఎవ్వరూ మిస్ కాకండి ఇది చాలా స్వల్పమైన రెమెడీ భాగవతాన్ని చదవడం వల్ల పెచ్చు పుణ్యం వస్తుంది బహులాభాలు ఉంటాయి ఇది మనందరికీ తెలిసిన విషయమే అందులో గజేంద్ర మోక్ష ఘట్టం వినడం వల్ల మీ ఇందులో మీరు చేయాల్సిన వల్ల మీ టైం కొంట కేటాయించాలి భగవత్ పను మనకు అసలు భగవంతుడు సమయాన్నిచ్చింది ఈ జీవితాన్ని ఇచ్చిందే భగవంతుడు మన పనులు మనం చేసుకుంటూ నిత్య దైనందిన జీవితంలో మన బృతికి మన ఆహారానికి మన మనం జీవించడానికి కావాల్సినంత సంపాదించుకుంటూ రిమైనింగ్ టైం అంతా భగవంతుడి ధ్యానంలో గడపడానికే మనకి సమయం ఉన్నది సమయాన్ని జాగ్రత్తగా విటలైజ్ చేసుకునే శనేశ్వరుడు డిసిప్లిన్ సూచిస్తారు సో ఎవరైతే టైం వేస్ట్ చేయకుండా కొత్తగా అంటే వ్యర్థ ప్రసంగాలతోటి లేదా చాట్ తోటి ఇలా కాకుండా ప్రొడక్టివ్గా టైంని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ప్రొడక్టివ్గా టైం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించే వాళ్ళంటే శనేశ్వరుడికి బహు ప్రీతులు అవుతారు వాళ్ళని ఆయన ఇబ్బంది పెట్టాడు ఎందుకంటే ఆయన క్రమశిక్షణను సూచిస్తారు కాబట్టి సో మీ టైం మీరు ఎంత క్వాలిటీగా ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటున్నారో ఒక చెక్ పెట్టుకోండి తర్వాత గజేంద్ర మోక్షం వినడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడా ఇలా గజేంద్ర మోక్షాన్ని వినడం వలన మీకు అంటే ఏ విషయంలో అయితే నలిగిపోతూ ఉన్నారో ఆ విషయం నుంచి బయటకు వచ్చేస్తారు అందులో ఇప్పుడు ఆయన కుంభరాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్తున్నాడు ఆయన కుంభరాశి నుంచి మేనరాశిలోకి వెళ్తే మళ్ళీ కుంభరాశిలోకి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది సో ఇప్పుడు ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఈ ఈ రెట్రోగ్రేషన్లో ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవడం వల్ల కనీసం ఇక్కడ నుంచి ఒక ఆరేడు సంవత్సరాల వరకు డోకా లేకుండా మంచి మార్పుని కైవసం చేసుకోవడానికి డెఫినెట్గా మోక్షం ఉపయోగపడుతుంది ఇలా మోక్షాన్ని మీరు ప్రతిరోజు చదవడం వినడం రోజు కుదరని వాళ్ళు కనీసం శనివారం పూట వినడానికైతే వితౌట్ ఎనీ ఫైల్ ప్రయత్నించండి ఆ పెరుమ ఆశీస్సులు మీరు అందరూ అందుకుంటారని చెప్పి తద్వారా అందుకుంటారని చెప్పి అందుకోవాలని చెప్పి నేను కూడా ప్రార్థిస్తూ మీ అందరి తరఫున వాసుదేవుని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ